हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल सीएम महेश किचन। ई रोज रेसीपी मटन वेपुडु। इला चेस्ते तक्कुव मसाला तो मुक्क मेत्तगा चिन्न पिल्ललकि कूडा डैजेस्ट अयेला चाला ईजीगा इंका टेस्टीगा प्रिपेर चेयोच्चु। जनरल गा मटन अंदरिकी डैजेस्ट अवदनि चाला मंदि मटन नि अवाइड चेस्तू उंटारु कदा, बट इला चेस्ते मुक्क मेत्तगा उंटुंदि, इंका मसालानि तक्कुवगा वेस्तां काबट्टि एवरिकैना सरे चाला ईजीगा डैजेस्ट अवुतुंदि। मरि ई मटन फ्राई नि एला प्रिपेर चेयालो चूडंडि। ఫస్ట్ మటన్ ని ఉడికించుకోవడానికి ఇలా ఒక కుక్కర్ ని తీసుకొని మటన్ ని కుక్కర్ లో వేసుకొని ఉడికించుకోవాలి। మటన్ ని రోజుల తరబడి ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేసి మన ఛానల్ లో పెట్టాను। ఆ వీడియో లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి। మటన్ ఉడికించుకునేటప్పుడు మటన్ ముక్కలు ఇలా కుక్కర్ లో వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి। ఇక్కడ నేను ముందుగానే మటన్ ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసాను। ఈ మటన్ 400 గ్రాముల వరకు ఉంటుంది। ఇప్పుడు ఈ మటన్ లోకి మటన్ మునిగే వరకు వాటర్ ని వేసుకోవాలి। చూడండి, ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ ని వేసుకొని ఇప్పుడు ఈ మటన్ ని మీడియం ఫ్లేమ్ మీద 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। మటన్ కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి మటన్ ఉడకడానికి టైం పడుతుంది। సో ఇలా కుక్కర్ లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। చూడండి, మటన్ ఉడికిపోయింది కదా, మటన్ చూడండి చాలా మెత్తగా ఉడికింది। ఇప్పుడు ఈ మటన్ ని వాటర్ ని వన్ చేయకుండా అలాగే ఉంచాలి। నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। మామూలు కడాయి అయితే ఆయిల్ ఎక్కువగా పడుతుంది, సో ఇలా నాన్ స్టిక్ pan పెట్టుకుంటే ఆయిల్ కొంచెం తక్కువగా పడుతుంది। ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి, అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। మనకి ఇది ఫ్రై రెసిపీ కాబట్టి ఆనియన్స్ బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది। సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయాలి। ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి తురుముని యాడ్ చేశాను। మీకు కావాలంటే పేస్ట్ ని యాడ్ చేయొచ్చు, లేదా ఇలా సన్నగా తురుమి యాడ్ చేసుకున్నా కానీ మనకి డిఫరెన్స్ ఏమీ తెలియదు। ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ ని వాటర్ తో సహా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఫస్ట్ టైం మటన్ ఫ్రై చేసే వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, మటన్ ఉడికించిన వాటర్ ని వంచ చేయకూడదు। మటన్ ఉడికించిన వాటర్ తోనే మటన్ బాగా కుక్ అవుతుంది। ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి। మూత పెట్టుకొని ఈ వాటర్ ఇగిరేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను। ఇంకొక 5 నిమిషస్ వరకు ఉడికిస్తే ఈ వాటర్ అన్నీ ఎగిరిపోతాయి। చూడండి, మరొక 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను। మొత్తంగా వాటర్ అంతా ఎగిరిపోవడానికి 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాంబార్ కారం పొడి, 1/2 స్పూన్ నార్మల్ కారం పొడిని వేసి బాగా మిక్స్ చేయాలి। మనం ముందుగా మటన్ ని ఉడికించేటప్పుడు అందులోనే ఉప్పు కారం పసుపు వేసాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి। చూడండి, ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేశామంటే మటన్ బాగా దగ్గర పడుతుంది। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మటన్ మసాలాని వేసి మిక్స్ చేయండి। మటన్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఇంకా ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు। మటన్ మసాలా కొంచెమే వేసినా కానీ టేస్ట్ బాగుంటుంది। చూడండి, మటన్ బాగా దగ్గర పడుతుంది కదా, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది। చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైజెస్ట్ అవ్వని వాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అంత మెత్తగా మటన్ కుక్ అవుతుంది। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తక్కువ మసాలాతో తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు। జనరల్గా నాన్ వెజ్ రెసిపీస్ చేయాలంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా, బట్ ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఆయిల్ కొంచెం తక్కువగా పడుతుంది। ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ ఈజీ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది। జనరల్గా మటన్ ఫ్రైలో చాలామంది ఎక్కువ మసాలాలు వేస్తూ ఎక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, బట్ ఇలా చేశారంటే తక్కువ మసాలాతో తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే లైక్ మరియు కామెంట్ చేయండి.